నిర్గమా కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవయో వచనాన్ని దయచేసి గమనించండి. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒకండింటికి ఎదురుగా ఉండవలెను. ఆ కెరూబులు ముఖములు కరుణాపీఠము తట్టునుండవలెను. చాలు. నిర్గమా కాండము ఇరవై ఐదో అధ్యాయము ఇరవయో వచనములో రాయబడిన మాటలు, పాత నిబంధన కాలములో ప్రత్యక్ష గుడారం అనే దేవుని మందిరాన్ని దేవుడు కట్టుమన్నాడు. ఆ గుడారములో మూడు భాగాలు ఉన్నాయి. ఒకటి ఆవరణము, రెండు పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. మూడో స్థలమైన అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసము ఉండాలి అని ప్రభు చెప్పాడు. గమనించండి, ఆ నిబంధన మందసము మీరు ఆ చూస్తున్న ఆ యొక్క ఫిలింలో చూస్తున్న ఆ యొక్క అలా ఉంటుంది. నిబంధన మందసం ఆ తెరపై చూస్తున్న రీతిగా ఉంటుంది. నిబంధన మందసాన్ని సిద్ధం చేసి అతి పరిశుద్ధ స్థలంలో ఉంచాలి. ఆ మందసపు పెట్టె మీద ఒక మూత ఉంది. ఆ మూత పేరు కరుణాపీఠం. ఆ మూతతో పాటు ఏకకాండంగా చేయబడిన కెరూబులు ఉన్నాయి. అవి బంగారంతో చేయబడ్డాయి. కరుణాపీఠము, కెరూబులు ఏకకాండంగా చేయబడ్డాయి. ఇది మేలిమి బంగారముతో చేయబడింది. ఇప్పుడు చదివిన వాక్య భాగంలో మనం గమనిస్తే, ఆ కెరూబులు పైకి ఇప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును రెక్కలతో కప్పుచుండగా అని చూస్తున్నాం. గమనించండి, అదిగో పైన ఉన్న కెరూబులు రెక్కలు విప్పి ఉన్నాయి. రెక్కలు విప్పి ఉన్నాయి. గమనించండి, దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సన్నిధిలో కెరూబులు, మహాదూతలు, సెరూబులు, దూతలు ఉన్నాయి. యెషయా గ్రంథం ఆరో అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక కెరూబుకు లేక ఒక దేవదూతకు మూడు జతల రెక్కలు ఉన్నట్టుగా చూస్తాం. మూడు జతల రెక్కలు. ఒక జత రెక్కతో కాళ్ళు కప్పుకొని, ఒక జత రెక్కతో మొహము కప్పుకొని, ఒక జత రెక్కతో అవి ఎగురుతున్నట్లుగా యెషయా గ్రంథం ఆరో అధ్యాయంలో మనం చదువుతాం. కానీ ఇక్కడ చూస్తే నిబంధన మందసపు పెట్టె మీద ఉన్న ఈ యొక్క కెరూబులు ఒకే ఒక జత రెక్క కలిగి ఉన్నాయి. ఇక్కడ మూడు జతల రెక్కలు కనిపించడం లేదు. ఒకే ఒక జత రెక్కలు కలిగి ఉన్నాయి. ఆ రెక్కలు ఎలా ఉన్నాయి? ఆ రెక్కతో దేహాన్ని కప్పుకోకుండా, ఆ రెక్కతో ముఖాన్ని కప్పుకోకుండా, ఆ రెక్కలు విప్పి వాటి ముఖముతో కరుణాపీఠాన్ని చూస్తూ ప్రభుని ఆరాధిస్తున్నాయట. దేవునికి స్తోత్రం. గట్టిగల్లు చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. రెక్కలు విప్పబడి ఉండుట లేక తెరవబడి ఉండుట. యెషయా గ్రంథం ఆరో అధ్యాయములో దేవుణ్ణి చూడలేవు కనుక దేవదూతలు అవి ముఖాన్ని కప్పుకున్నాయి. ఇక్కడైతే నేరుగా కరుణాపీఠాన్ని చూస్తున్నాయి. దేవునికి స్తోత్రం. గట్టిగల్లు చెబుదామా? హల్లెలూయా. కాళ్ళను కప్పుకున్నాయి. ఇక్కడ కప్పుకోవడానికి ఇంకా రెండు జతల రెక్కలు కనిపించడం లేదు. ఒకే ఒక జత రెక్క ఉంది. ఆ రెక్క ఎలా ఉందంటే ఆ రెక్కలతో కప్పుకోకుండా, దాచుకోకుండా ఏం చేస్తున్నాయట? రెక్కలు విప్పి కరుణాపీఠాన్ని చూస్తూ. కరుణాపీఠము ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి చూచన. స్వరమెత్తి గట్టిగల్లు చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి చూస్తూ, దేవుణ్ణి చూస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ రెక్కలు విప్పి ప్రభుని స్తుతిస్తున్నాయి. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ కెరూబులు ఎవరికి సూచనగా ఉన్నారు? మొదటిగా ప్రతిష్ఠించబడిన సేవకులకు సాదృశ్యంగా సూచనగా ఉన్నారు, ఫస్ట్ పాయింట్. రెండవదిగా ప్రతిష్ఠించబడిన విశ్వాసులకు సూచనగా ఉన్నారు. ప్రతిష్ఠించబడిన కెరూబులు, ప్రతిష్ఠించబడిన విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారి రెక్కలు విప్పబడి, వారి రెక్కలు విప్పబడి, మూయబడి కాదు, రెక్కలు విప్పబడి. ఏ పక్షైనా ఆకాశంలో ఎగరాలంటే రెక్కలు విప్పబడాలి. ఏ పక్షికైనా ఒక జత రెక్కలు ఉంటాయి, ఆ రెక్కలు విప్పబడకుండా ఏ పక్షి గాల్లో ఎగరలేదు. ఏ పక్షి కూడా ఆకాశంలో సంచరించలేదు, ఏ పక్షి కూడా ఉన్నతమైన స్థలాలకు ఆకాశంలోకి వెళ్ళలేదు, ఆకాశ వీధుల్లో సంచరించలేదు. అది సంచరించాలంటే, భూమి నుంచి పైకి ఎగిరి వెళ్ళాలంటే రెక్క విప్పాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఉన్న కెరూబులు రెక్కలు విప్పబడి తెరవబడి ముసుకులేని ముఖముతో, ముసుకులేని ముఖముతో, ముసుకు లేని ముఖముతో దేవుణ్ణి చూస్తూ, అంటే దేవుణ్ణి చూడడానికి ఇంకా ముసుకు లేదు, అడ్డం ఏమి లేదు, ఏమి అడ్డం లేదు, నేరుగా దేవుణ్ణి చూస్తూ, కరుణాపీఠాన్ని చూస్తూ, ముసుకులేని ముఖముతో చూస్తూ ప్రభుని స్తుతిస్తున్నాయి, ఆరాధిస్తున్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలమైన మనం కూడా రెక్కలు ఎలా తెరవబడ్డాయో, విప్పబడ్డాయో, ఓపెన్ చేయబడ్డాయో, అలానే మనకున్న రెక్కలు కూడా పూర్తిగా విప్పబడాలి. స్వరం స్వరం ఎత్తి ఆమెనందామా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెబుదామా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రెక్కలు ఎలానైతే తెరవబడ్డాయో, రెక్కలు ఎలానైతే విప్పబడ్డాయో, ముసుకులేని ముఖముతో ఎలానైతే కెరూబులు కరుణాపీఠాన్ని చూస్తున్నాయో, మనము కూడా అలానే ప్రభుని చూచుదముగాక. అంటే దేవునికి నీ నీకును మధ్యలో ఏ ముసుకు రాకూడదు, ఏ ముసుకు ఉండకూడదు, ఏ అడ్డుతెర ఉండకూడదు. రెక్కలు విప్పబడుట, ఒకరోజు అపొస్తలుడైన పౌలు అలా నది తీరాన, సముద్ర తీరాన దేవుని యొక్క వర్తమానం చెప్పడానికి బయలుదేరాడు. ప్రజలు ఆ ప్రాంతంలో సంచరించడం చూసి, వ్యాపారం చేయడం చూసి, ఇంకా దైవజనుడైన పౌలు ఆత్మలో రేపబడిన వాడై, ప్రేరేపించబడిన వాడై సువార్త చెప్పడం ప్రారంభించాడు, దేవుని వాక్యం చెప్పడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆయన వాక్యం చెప్పడం ప్రారంభించాడో, సువార్త చెప్పడం ప్రారంభించాడో, ప్రజలు ఒక్కొక్కరుగా 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 వచ్చి కూర్చోవడం ప్రారంభించారు, వినడం ప్రారంభించారు. 10 మంది, 20 మంది, 100 మంది, ఇలా ఒక గుంపు అక్కడ సిద్ధమైపోయింది. దైవజనుడు ఆత్మతో నింపబడి లేఖనాలు అందిస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు. ఇలా వాక్యం చెప్తూ చెప్తుండగా ఆ స్థలంలో వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన ఒక అమ్మగారు, ఆమె పేరు లూదియా అని బైబిల్లో రాయబడింది. వ్యాపారం చేసుకోవడానికి వచ్చింది ఆ స్థలానికి. ఊదారంగు పొడిని ఆమె అమ్ముకుంటుంది. వ్యాపారం నిమిత్తమై ఆ స్థలానికి వచ్చిన ఆ వ్యక్తి పౌలు వాక్యం చెప్తుండగా వాక్యాన్ని శ్రద్ధగా వింటుంది. ఏం చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, దేని గురించి బోధిస్తున్నాడు, ఏ సంగతి గురించి మాట్లాడుతున్నాడు, ప్రజలందరూ
ఒక్కొక్కరిగా పోగై ఒక గుంపు జనాంగం ఇక్కడ ఏర్పడిందే, ఈ ప్రజలందరూ ఏమింటున్నారు అని చెప్పి తాను కూడా వ్యాపారం చేస్తూ చేస్తూ ఏం చేసిందంటే తన చెవిని అలా ఆ వాక్యం వైపు, ఆ దైవజనుడు మాట్లాడుతున్న మాటల వైపు అలా కేంద్రీకృతం చేసింది. వ్యాపారం చేస్తూ వచ్చేవారితో వ్యాపారం చేస్తూ ఆ వాక్యాన్ని వినడం ప్రారంభించింది. వాక్యం వింటూ 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 ఉండగా ఒక అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్ర. ఏం అద్భుతం జరిగిందో చూడండి. అపొస్తల కార్యము 16వ అధ్యాయము, అపొస్తల కార్యం 16వ అధ్యాయము. అపొస్తల కార్యం 16వ అధ్యాయము 13వ వచనం నుంచి దయచేసి గమనించండి. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని, అమ్ము తుయాతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. దేవునికి స్తోత్రం. గట్టిగాలు చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, అక్కడ విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడ కూడి అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అలా మాట్లాడుతుండగా వ్యాపారము చేయడానికి వచ్చిన లుదియా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నందున దేవుడు ఆమె హృదయమును తెరిచాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్న లుదియా, ఆమె వాక్యం వినడానికి రాలేదు. మీరందరూ వాక్యం వినడానికి వచ్చారు. ఆమె వాక్యం వినడానికి రాలేదు, వ్యాపారం చేయడానికి వచ్చింది. దైవజనుడు సమయాన్ని సద్వినపరుచుకోవాలనుకొని వర్తమానాన్ని అందిస్తున్నాడు. అతడు వర్తమానాన్ని అందిస్తుండగా ఆమె హృదయాన్ని ప్రభు తెరిచాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమె వాక్యం వినడానికి వచ్చిన వ్యక్తి కాదు. అయితే దేవుని వాక్యం మీద శ్రద్ధ ఉంచి ఆ వాక్యాన్ని వింటుండగా 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 ప్రభు ఆమె హృదయమును తెరిచెను కనుక ఆమె హృదయమును మూసి ఉన్న రెక్కలను దేవుడు తెరిచెను కనుక ఎప్పుడైతే ఆమె హృదయం తెరవబడిందో ఏం జరిగింది తెలుసా? ఏం జరిగింది తెలుసా? ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం తెలుసండి? ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు చప్పట్లు కొడదాం. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. వాక్యం విని ఎన్ని సంవత్సరాలైంది? వాక్యం విని ఎన్ని సంవత్సరాలైంది? ఎన్ని నెలలైంది? ఎన్ని దినాలైంది? ఎప్పుడైతే వాక్యం విన్నాదో ఆమె హృదయం తెరవబడింది. ఎప్పుడైతే హృదయం తెరవబడిందో దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఎలా రక్షణ పొందాలి? వారు చెప్పారు, నువ్వు మారు మనసు పొందాలి, యేసు క్రీస్తు దేవుడని ఒప్పుకోవాలి, ఇదిగో బాప్తిసపు అనుభవంలో నువ్వు పాతి పెట్టబడాలి. ఈ విషయాలన్నీ ఆమెకు బోధించినప్పుడు వెంటనే ఆమె బాప్తీసానికి ఒప్పుకొని బాప్తీసం పొందింది. ఆమెనే కాదట, ఆమె ఇంటి వారందరినీ కూడా రక్షణలోకి నడిపించిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను రక్షింపబడ్డాను, నేను బాప్తీసం పొందాను, నా ఇంటి వారు రక్షింపబడితే ఏంటి, రక్షింపబడకపోతే ఏంటి అని అనుకుంటారు చాలామంది. కానీ తన ఇంటి వారందరినీ, ఒకప్పుడు తన హృదయం మోయబడింది, తన హృదయం మోయబడింది, తన రెక్క విప్పబడి లేదు, తన రెక్కలు మూయబడ్డాయి, తన హృదయం మూయబడింది,
ఎప్పుడైతే వాక్యం విందో వాక్యం ఆమె హృదయాన్ని తెరిచింది. దేవునికి స్తోత్రం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. దేవుడు ఆమె హృదయపు తలుపును తట్టాడట. లుదియా తలుపు తెరువో, లుదియా తలుపు తెరువో. ఎప్పుడైతే లుదియా హృదయం తట్టబడిందో, వాక్యం చేత తట్టబడిందో, ఉపదేశముతో తట్టబడిందో, రక్షణ సంబంధమైన స్వార్త మాటలతో ఆమె హృదయం తట్టబడిందో, వెను వెంటనే ఆమె హృదయాన్ని తెరిచింది. హృదయం తెరవడానికి సంవత్సరాలు పట్టలేదు. చాలామంది నెలల తరబడి సంవత్సరాల తరబడి మందిరానికి వస్తారు, కానీ హృదయాలు తెరవబడవు, రెక్క విప్పబడదు, అవి ఎప్పుడు మూసే ఉంటాయి. ఏ పక్షైనా రెక్క విప్పకపోతే వేటగాడు ఏం చేస్తారు తెలుసా, వల వేసి ఆ పక్షిని పట్టేసుకుంటాడు, వండేసుకుంటాడు. ఏ పక్షికైతే రెక్క విప్పబడి ఉంటుందో, ఏ పక్షి అయితే విప్పి ఎగురుతుందో, వేటగాని ఉరిలో నుంచి ఆ పక్షి తప్పించుకోగలుగుతుంది. దేవునికి స్తోత్రం. గట్టిగాళ్ళు చెబుదామా, హల్లెలూయా హల్లెలూయా. దేవుని మందిరానికి సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నావే, దేవుని వాక్యము నిన్ను ప్రతి ఆదివారం తడుతుందా? దేవుని ఉపదేశం ప్రతి ఆదివారం నీ హృదయాన్ని తడుతుందా? నీ హృదయం అనే తలుపును తడుతుందా? తట్టగానే నీ హృదయం అనే తలుపును నువ్వు తెరవగలుగుతున్నావా? విప్పగలుగుతున్నావా నీ రెక్కను? దేవుని వాక్యాన్ని తెరిచిన హృదయముతో వినాలి, తెరిచిన హృదయముతో వినాలి, మూసిన హృదయముతో వినకూడదు. ఆమె తెరిచింది కనుక ఆమె ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీ భర్తకు రక్షణ ఉందా? నీ భార్యకు రక్షణ ఉందా? నీ పిల్లలకు రక్షణ ఉందా? నీ బంధువులకు రక్షణ ఉందా? యవనస్తులుగా పెరుగుతున్న నీ ఇంట్లో పిల్లలకు రక్షణ ఉందా? రక్షణ సంబంధమైన మాటలు వారు వినగలుగుతున్నారా? వెంటనే ఆమె హృదయం తెరిచింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ హృదయము తెరవబడి ఉందా, మూయబడి ఉందా? ఒక్కసారి నువ్వు దీర్ఘంగా ఆలోచించవలసిన సమయం. మీకు ఇంకో సంఘటన గుర్తు చేస్తాను. 400 సంవత్సరాలకు పైబడి ఇజ్రాయిల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఇది మనందరికీ తెలుసు. కఠినమైన బానిసత్వాన్ని వారు అనుభవించారు. వారు అనుభవించిన బానిసత్వం మనం వర్ణించలేం, వివరించలేం. తలస్తేనే భయమేస్తుంది. అంత భయంకరమైన బానిసత్వాన్ని ఇజ్రాయిల్ ప్రజలు ఐగుప్తు దేశంలో వారు అనుభవించారు. గమనించండి, 400 సంవత్సరాల తర్వాత వారి బాధ, వాళ్ళ ఏడుపు, వాళ్ళ రోదన, వారి కన్నీరు దేవుడు చూసి వాళ్ళను విడిపించడానికి దేవుడు ఆ మండుచున్న పొదలోకి వచ్చి మోషేతో మాట్లాడాడు. మోషేను సిద్ధం చేసి ఫరో దగ్గరికి పంపాడు. ఫరో దగ్గర నిలబడి మోషే అంటున్నాడు, ఏ ఫరో, నా ప్రజలైన ఇజ్రాయేల్ ప్రజల్ని నన్ను సేవించడానికి ఆరాధించడానికి వాళ్ళను విడిచిపెట్టు. దేవుడు నిన్ను విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తున్నాడు అని ఫరోతో చెప్తే ఫరో అన్నాడు, నేను ఇజ్రాయేల్ ప్రజలను విడిపించుటకు యెహోవా దేవుడు ఎవడు? హలో ఏమంటున్నాడు, నేను ఇజ్రాయేల్ ప్రజలను విడిపించుటకు యెహోవా దేవుడు ఎవడు? నా దేవులు నాకున్నారు, నా దైవము నాకుంది, నా పూజలు నాకున్నాయి, నా ఆరాధన నాకుంది, యెహోవా దేవుడు ఎవడు? నేనెందుకు ఈ ప్రజల్ని వెళ్ళనిస్తాను? నేనెందుకు ఈ ప్రజల్ని విడిపిస్తాను? ఏయ్ మోషే, బయటికి వెళ్ళు. ఫరో వినడం లేదు.
అద్భుతాలు చేసాడు దేవుడు. నీళ్లను రక్తంగా మార్చడం, ఏటిలో ఉన్న కప్పలను పట్టణంలోకి తీసుకురావడం, వారి పంట పొలాలన్నీ కూడా పురుగులతో మిడతలతో పాడు చేయడం, ఇలా ఎన్ని తెగుళ్ళు పెట్టినా ఇదిగో ఫరో హృదయము తెరవబడలేదట, మూయబడి ఉందట. చదవండి నిర్గమకాండం 7వ అధ్యాయం 13వ వచనం. యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట వినకపోయెను. అతడు దేవుని మాట వినకపోయెను. నా వైపు చూస్తారా. ఫరో హృదయము కఠినమాయను కనుక ఫరో దేవుని మాటలు విని హృదయమును విప్పలేదు గనక, తలుపులు తెరవలేదు గనక, రెక్కలను విప్పలేదు గనక ఎందుకు తెరవబడలేదు? ఎందుకు ఫరో హృదయము విప్పబడలేదు? అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఫరోనట తన హృదయాన్ని బండగా చేసుకున్నాడట, తన హృదయాన్ని రాతి వలె చేసుకున్నాడట, తన హృదయాన్ని కఠినంగా మార్చుకున్నాడట. ఎన్ని అద్భుతాలు దేవుడు చేసినా ఫరో మారడే, ఎన్ని ప్రసంగాలు చేసినా ఫరో మారడే, ఎన్ని చూచక్రియలు జరిగించినా ఫరో మారడే. దేశమంతా పాడుదిబ్బగా మారుతుందండి, ఫరో మాత్రం మారడం లేదు. ఇల్లంతా పెంటదిబ్బగా మారుతుందండి, ఫరో మారడం లేదు. ఇల్లు పెంటగా మారినా, దేశమంతా పాడైపోయినా ఫరో మాత్రం హృదయాన్ని అలా మూసేసుకొని కఠినంగా ఉన్నాడండి. చివరికి ఏం జరిగింది తెలుసండి? దేశములో ఉన్న ఐగుప్తు సామ్రాజ్యములో ఉన్న ప్రథమ సంతానం అనగా జ్యేష్ఠ సంతానం ఫరో హృదయము కఠినము చేసుకున్నందువలన, ఫరో తన హృదయాన్ని విప్పనందువలన, రెక్క తెరవనందువలన, హృదయపు తలుపు తెరవనందువలన, దేవుని మాట తను విననందువలన, స్వీకరించనందువలన జరిగిన అనర్థం ఎంతో తెలుసా? జరిగిన నష్టం ఎంతో తెలుసా? ఐగుప్తు దేశములో జ్యేష్ఠ సంతానం అనగా ప్రథమ ఫలం మొదటిగా పుట్టిన వారు ఉన్నారే, జంతువులేమి పిల్లలేమి, అదిగో ఫరో ఇంటి వారు మొదలుకొని దాసి ఇంటి వరకు కూడా జ్యేష్ఠ సంతానము ఒక రాత్రి చంపబడ్డారట. దేవునికి స్తోత్రం. గడ్డిగలు చెప్పమా, హుషారుగలు చెబుదామా, హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఉదయం మధ్యరాత్రి లేచి చూస్తే ఫరో చేతిలో ఆయన కుమారుడు చనిపోయి ఉన్నాడు. ఏ ఇంటికి వెళ్ళి తలుపు తడితే ఆ ఇంట్లో శవం, ఇంట్లో ప్రథమ సంతానం అందరూ చనిపోయి ఉన్నారు. ప్రతి ఇంటిలో ఏడుపు, ప్రతి ఇంట్లో రోదన, ప్రతి ఇంట్లో కన్నీరు. రొమ్ము కొట్టుకుంటున్నారండి, రొమ్ము కొట్టుకుంటారు. ఏ ఇంట్లో చూసినా ఏడుపే. ఐగుప్తు సామ్రాజ్యం శవాల దిబ్బగా మారిపోయింది. ఐగుప్తు సామ్రాజ్యములో నక్కలు అరుస్తున్నాయి, ఐగుప్తు సామ్రాజ్యములో కుక్కలు అరుస్తున్నాయి, అభివృద్ధి ఐగుప్తు సామ్రాజ్యములో మరణము యొక్క ఆ చీకటి, ఆ మరణపు దూత తాండవిస్తుంటే, నాట్యమాడుతుంటే, ఏ ఇంట్లో చూసినా మరణం. కారణమేంటి? దేవుడు ఫరో కుమారుని చంపాలనుకున్నాడా? లేదు. ఐగుప్తు దేశాన్ని పెంటదిబ్బగా చేయాలనుకున్నాడా? లేదు. ఫరో, నీ హృదయాన్ని నువ్వు కఠినం చేసుకోకుండా నా పిల్లలు, నా ఇజ్రాయెల్ ప్రజల్ని నీవు బయటికి పంపించు. ఏనంటాడు? నేను పంపను.
దేవుని మాట వినకుండా హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. దైవ స్వరాన్ని ఆయన దగ్గరికి వచ్చి హృదయాన్ని తాకుతుంటే తలుపులు గట్టిగా మూసుకున్నాడు, తెరవడం లేదు. ఏం జరిగింది? ఇంట్లో శవం, శవం వెళ్ళింది. ఇంతకంటే భయంకరమైన నష్టం ఏమైనా ఉంటుందా? ఆస్తి పోయినా పర్వాలేదు, సామ్రాజ్యం నాలుగు ముక్కలైనా పర్వాలేదు, కన్న కుమారుడు చచ్చిపోతే ఇంతకంటే భారీ నష్టం ఏమైనా ఉందా? లేదు. ఎందుకు జరిగింది నష్టం? హృదయాన్ని కఠినం చేసుకొని. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. నీ హృదయం ఎప్పుడైతే కఠినం చేయబడుతుందో, ఫరో ఇల్లు పెంట దిబ్బగా, సామ్రాజ్యం పెంట దిబ్బగా, శవాల దిబ్బగా ఎలా మారిందో, ఆయన మాట వినక నీ హృదయాన్ని తెరవక నువ్వు కఠినం చేసుకుంటే నీ ఇల్లు, నీ జీవితం అది ఒక పెంట దిబ్బగా మారుతుంది. నీ వ్యాపారం ఒక పెంట దిబ్బగా మారుతుంది. నీ పిల్లలు, నీ పొలాలు, నీ తోటలు పెంట దిబ్బగా మారుతాయి. ఎందుకు? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు హృదయం తెరవడం లేదు. నీ చదివే అయినా, నీ ఉద్యోగమే అయినా, నీ కార్యక్రమాలైనా, నువ్వు చేసే సమస్త కార్యాలన్నిట్లో పెంట దిబ్బగానే మారుతాయి, కానీ ఆశీర్వాదకరంగా ఉండవు. హృదయము తెరిచిన లూదియా కుటుంబం ఎలా ఉంది? రక్షణ పొందింది. దేవునికి స్తోత్రం. గట్టిగాళ్ళు చెబుదామా? లూదియా అన్యురాలే, ఫరో అన్యుడే, కానీ ఇద్దరి దగ్గరికి వర్తమానం వెళ్ళింది. ఒకరేమో రెక్కను విప్పారు, హృదయం తెరిచారు. ఒకరేమో హృదయాన్ని మోసేశారు, రెక్కను మోసేశారు. ఈరోజు నీ హృదయం తెరవబడిందా, మూసి ఉందా ఒకసారి ఆలోచించుకో. ఫరో మాదిరిగా ఎంతకాలం నీ హృదయాన్ని కఠినం చేసుకుంటావు? ఫరో మాదిరిగా ఎంతకాలం నీ హృదయాన్ని బండగా చేసుకుంటావు? ఫరో మాదిరిగా ఎంతకాలం నీ హృదయాన్ని రాతి నేలగా, భయంకరమైన హృదయంగా నీ హృదయాన్ని ఎంతకాలం ఉంచుకుంటావు? ఈ మధ్యాహ్నమైన నీ హృదయాన్ని తెరవగలవా? ఆయన స్వరం విని తెరవగలవా? ఆయన మాటలు విని తెరవగలవా? లూదియా తెరిచినట్టుగా నీ రెక్కను విప్పగలవా? హృదయాన్ని తెరిచి ప్రభు వాగ్దానాలను, ప్రభు ఆశీర్వాదాలను నీవు ఇదిగో హృదయంలోనికి స్వీకరించగలవా? ఆయన మాటలు, హెచ్చరికలను నీవు స్వీకరించగలవా? నీ జీవితాన్ని సరిచేసుకోగలవా? బైబిల్లో తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తండ్రి ఎంత చెప్పినా వినడే, ఎంత చెప్పినా వినడే. డాడీ, నువ్వు నాకు ప్రసంగాలు చేయవలసిన అవసరం లేదు, నాకు వయసు వచ్చింది, నాకు మంచి చెడులు తెలుసు. మమ్మీ, నువ్వు నాకు ప్రసంగాలు చేయవలసిన అవసరం లేదు, నాకు వయసు వచ్చింది, మంచి చెడులు నాకు తెలుసు. నా ఆస్తి నాకు పంచిచ్చేసేయి. తండ్రి అంటున్నాడు, బాబు కుదరదు, అలా తప్పుడు నిర్ణయాలు నువ్వు చేసుకోకూడదు, తీసుకోవద్దు, నా మాటిని రా. నీకేమైంది? నీకేం తక్కువైంది? నేను నేను బాధ పెట్టానా, కొట్టానా, తిట్టానా, హేళన చేశానా? ఎందుకురా ఈ నిర్ణయం తీసుకున్నావు? వినడే. బయట ఫ్రెండ్స్ మాటింటాడు, అన్యుల మాటింటాడు, లోకస్తుల మాటింటాడు, కానీ దేవుని మాట వినడు, తండ్రి మాట వినడు. అర్థమైందండి? మనుషులు ఎలా ఉంటారో చూడండి, ఎన్ని రకాలుగా పుడతారో చూడండి మనుషులు. తండ్రి మాట వినడు, పరాయి వాడి మాట వింటాడు, అన్యుని మాట వింటాడు, తాగుబోతుని మాట వింటాడు, తిరుగుబాటు మాట వింటాడు, లోకస్తుల మాట వింటాడు. వాడు చెప్పే, వీడి మాట చెప్పే మాటలు ఎక్కుతున్నాయి, కానీ తండ్రి మాట వినడే, తల్లి మాట వినడే. నా కుమారుడా,
నీ తండ్రి నీ తల్లి చేసే ఉపదేశాన్ని నువ్వు విను, నువ్వు బాగుపడతావు అని సామెతల్లో ఉంది. చివరికి వాళ్ళ నాన్నను బలవంతం చేసి హృదయాన్ని కట్టం చేసుకొని ఆస్తంత కూడా పంచుకొని, ఆస్తంత తనకు రావాల్సిన ఆస్తంత పంచుకొని ఇదిగో దూర దేశం వెళ్ళిపోయాడట. ఇంకా ఎవరికి కనిపించకుండా డబ్బంతో తీసుకొని, లక్షల లక్షల డబ్బు ఉందే, లక్షల లక్షల డబ్బు, డబ్బు ఈజ్ ఈక్వల్ టు గబ్బు, మీకు తెలుసా? దానంత ప్రమాదం ఈ భూమి మీద ఏది లేదు. దాన్ని ఆశించి పొడుచుకొని చంపుకున్న వారు ఉన్నారట బైబిల్లో. దేవునికి స్తోత్రం. గట్టిగల్లు చెబుదామా, హల్లెలూయా హల్లెలూయా. డబ్బును ఆశించి, డబ్బును కోరుకొని, డబ్బు ఎంట పరిగెత్తి, డబ్బు కోసం ప్రాకులాడి 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 ఆ డబ్బంతా కూర్చుకొని దూర దేశం వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. తండ్రి తల్లి ఎవరు జ్ఞాపకం రావడం లేదు, సంఘము సహవాసం ఎవరు జ్ఞాపకం రావడం లేదు, దేవుడు ఎవరు జ్ఞాపకం రావడం లేదు, ప్రార్థన స్తోత్రం ఏమీ లేదు. దూరదేశం వెళ్ళి వ్యాపారం చేయడం మొదలుపెట్టి ఇంకా డబ్బుంది కదా, స్నేహితులు ఎక్కువైపోయారు. అర్థమైందండి? అందుకే మనకు ఏదన్నా ఇవ్వడానికి దేవుడు కొద్దిగా వెనక ముందు ఆలోచిస్తాడు. అందుకే దేవుడు వెనక, ఎందుకంటే నువ్వు రంగులు మార్చేస్తావు, డబ్బు వచ్చినప్పుడు నీ రంగు మారిపోతుంది, కలర్ మారిపోతుంది, భక్తి మారిపోతుంది. అందుకే నేను ఎక్కడ ఉంచాలో అక్కడిని ఉంచుతాడు దేవుడు. అందుకే ఉన్న దాంట్లో దేవుని స్తుతించు, దేవునికి స్తోత్రం. నీకేమి ఇవ్వాలో ఇవ్వకూడదు దేవునికి బాగా తెలుసు. నువ్వు ఇస్తే నీ పరిస్థితి దారుణంగా మారిపోతుందేమో అని చెప్పి నువ్వు మారిపోతావని నీకు ఏదన్నా ఇవ్వడానికి వెనక ముందు ఆడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదామా, ఒక మేస్త్రికి మంచి డబ్బు ఇచ్చాడు, ఫుల్ డబ్బు ఇచ్చాడు. ఒకప్పుడు తినడానికి అన్నం లేదు, నేనే సాయం చేశాను. అట్లా చాలామందికి సాయం చేశాను. ఈ చేతులతో చేసింది చెయ్యికి తెలవద్దు కదండి, కానీ అందరూ మోసం చేసేవారే. నేను సహాయం చేసిన వాళ్ళందరూ నాకు మోసం చేశారండి. తినడానికి అన్నం లేదు, కట్టుకోవడానికి వస్త్రం లేదండి. నేను అన్నం పెట్టాను, నేను వస్త్రం ఇచ్చాను, అతని అభివృద్ధి కోసం ప్రార్థన చేశాను, ఉపవాసాలు ఉన్నాను. తర్వాత అభివృద్ధి చెందాడు. ఒక సంవత్సరం తిరగకుముందే ఒక మంచి ఇల్లు బిల్డింగ్ కాంట్రాక్ట్ పట్టుకున్నాడు. వాళ్ళు ఏం చేశారు తెలుసండి? వాళ్ళు ఏం చేశారు, ఇవ్వడం ఇవ్వడమే ఒక 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేశారు. ఆ 2 లక్షల కట్టలు పట్టుకొని నా దగ్గరకు వచ్చాడు. ఇట్లా పైన పెట్టుకొని, ఇటు జేబులో పెట్టుకొని, ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు. ఏనాడు డబ్బు చూసిన వాడు కాదు. అర్థమైంది? నేను అన్నాను, బాబు డబ్బు ఇలా దాచుకోవద్దు, డబ్బు ఒక పద్ధతిలో దాచుకోవాలి అని చెప్పి పద్ధతులని చెప్పి పంపించాను. పంపించిన తర్వాత ఇంకా డబ్బు వచ్చింది కదా, డబ్బు వచ్చింది కదా. ఈ ఇదిగా చౌరస్తులు ఉండేవాడు, ఇంకా అక్కడ ఉన్న మేస్త్రీలు తాగుబోతులు అందరూ కూడా స్నేహం చేయడం ప్రారంభించారు. మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఈయన ఏం చేశారు తెలుసండి, ఆంధ్రాకి వెళ్ళి కొంతమంది మేస్త్రీలను తీసుకొచ్చుకున్నాడు. వాళ్ళు వస్తూ ఏం తీసుకున్నారు, భార్యల్ని కూడా తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత వీనికి పెళ్లి కాలేదు. పెళ్లి కాకపోతే ఆ పెళ్ళి అయిన మేస్త్రిని తీసుకొచ్చుకున్నాడు కదా, ఆ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఒకరోజు ఆ మేస్త్రి చూశాడు, ఇంకా చూడండి పరిస్థితి దారుణంగా మారింది. ఇల్లు వాకిలి భూమిలి అంతా విడిచిపెట్టి పారిపోవలసిన పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితి ఏర్పడింది. ఆ రోజు నుంచి బిజీ అయిపోయాడు డబ్బులు రాగానే. నేనంటాను, దేవుని బిడ్డలారా గర్వపడకండి, అది మీకు ఆశీర్వాదం కాదు. దేవునికి ఇవ్వడం తెలుసు, దేవునికి లాగడం కూడా తెలుసు. అర్థమైందండి? హల్లెలూయా. గట్టిగాలు చెబుదామా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక్కసారి మల్టీ సూపర్ హాస్పిటల్కి వెళ్ళావా, నీ ఆస్తి కూడా పనికిరాదు ఆ డాక్టర్ల కాళ్ళ మీద పోయడానికి. ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా, దేవుని కృప. ఆమేన్. హల్లెలూయా. నిత్యము దైవజనుడు ప్రతిష్ఠించుకున్న వారై దేవుని చేతిలో సన్నిధిలో చేతులెత్తి వేస్తున్న ధూపమే నిన్ను కాపాడుతుంది మరణ గండాల నుంచి. అది మర్చిపోకు, అది మర్చిపోకు. ఇది తండ్రి ఇల్లు మర్చిపోయాడు, తండ్రి చెప్పే మాటలు మర్చిపోయాడు, హృదయాన్ని కఠినం చేసుకున్నాడు, వ్యాపారం ప్రారంభించాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, తాగుతున్నాడు, విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. స్నేహితులు ఎక్కువైపోయారు, డబ్బంతా వృధా అయిపోయింది. వ్యాపారంలో నష్టం వచ్చేసింది, స్నేహితులందరూ వెళ్ళిపోయారు,
చెల్లి గవ కూడా అతని దగ్గర లేదు. బ్రతకడం కష్టమైపోయింది. స్నేహితుల దగ్గరికి వెళ్ళారు, అరే నా దగ్గర తాగారు కదా డబ్బులు ఇవ్వండి. ఎవరు ఇవ్వడం లేదు. 10 రూపాయలు కూడా ఎవరు ఇవ్వడం లేదు. చివరికి ఉద్యోగం కోసం వెతికితే ఉద్యోగం దేశమంతా కరువు. ఎవరు ఉంచుకుంటారండి? మా దగ్గర లేదు, మా దగ్గర, మా దగ్గర, మా దగ్గర ఎంప్లాయ్మెంట్ లేదు, లేదు పాపా అన్నారు. చివరికి పందుల యజమాని దగ్గరికి వెళ్ళాడు. ఆయన అన్నాడు, ఓకే నేను నిన్ను జీతం ఉంచుకుంటాను, కానీ నీకు జీతం ఏం తెలుసా? డబ్బులు కాదు, పందుల పొట్టే నీకు జీతం. పందుల పొట్టుతో పందులు ఏవి తింటాయో అదే నువ్వు తినాలి. ఒప్పందం కుదిరిందా? ఒప్పుకుంటావా? ఆయన అన్నాడు, అయ్యా పందుల పొట్టైనా పర్వాలేదు అయ్యా, నేను ఉద్యోగం ఉంటాను, చేస్తాను. ఉద్యోగానికి జాయిన్ అయ్యాడు. పందులు కాస్తున్నాడు. ఏం తింటున్నాడు? అన్నం కాదు తినేది, పందుల పొట్టు తింటున్నాడు. ఒకప్పుడు తండ్రి ఇంట్లో రాజభోజనం చేసినవాడు ఇప్పుడు పందుల పొట్టు తింటున్నాడు. ఒకప్పుడు తండ్రి ఇంటిలో తనకే తన చుట్టూరే ఎంతో మంది బానిసలు ఉన్నారు, కానీ ఇప్పుడు బానిస అయిపోయాడు. ఒకప్పుడు తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు అతనికి రాజవస్త్రాలు, బంగారు చెప్పులు, ఉంగరాలు ఉండేటి. ఇప్పుడు చూడండి, దేహం మీద కంపు కొట్టిన చినిగిపోయిన వస్త్రాలు, చింపిరి గుడ్డలు, దరిద్రం. తండ్రి మాట వినక హృదయాన్ని కఠినం చేసుకున్న కుమారుడు పందుల పొట్టు తింటుంటే ఒకరోజు తండ్రి జ్ఞాపకం వచ్చాడట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తెరవబడుతుంది హృదయం. నా హృదయము తెరవబడేను. ఎప్పుడు? పందుల పొట్టు తింటున్నప్పుడు తెరవబడింది. నా తండ్రి ఇంట అనేక మంది దాసులు ఉన్నారు, వారికి శ్రేష్టమైన భోజనం ఉంది. నేనైతే ఇక్కడ పందుల పొట్టుతో బాధపడుతున్నాను, పందుల పొట్టు తింటున్నాను. నా తండ్రి ఇంట పనివారే శ్రేష్టమైన భోజనం చేస్తున్నారే. నాకు ఈ దౌర్భాగ్యమైన స్థితికి కారణం నేనే. నా తండ్రి మాటలు నేను వినలేదు. నా తండ్రి బుద్ధి మాటలు చెప్తే నా హృదయాన్ని కఠినం చేసుకున్నాను, నా హృదయాన్ని మూసుకున్నాను. అందుకే నాకు ఈ స్థితి పట్టింది. అయితే నేను నా తండ్రి యొద్దకు వెళతాను, నా తండ్రి కాళ్ళ మీద పడతాను, నా తండ్రిని క్షమాపణ అడుగుతాను, పనివాళ్ళలో ఒక పనివానిగా నన్ను ఉంచుకోమని నేను బ్రతిమిలాడుతాను నా తండ్రిని అని చెప్పి తెరవబడిన హృదయము కలిగిన వాడై ఇంటికి బయలుదేరాడు. తండ్రి అల్లంత దూరంలో చేసి తెరవబడిన హృదయముతో వస్తున్న కుమారుని చూసి తండ్రి ఆనందపడి, ప్రైజ్ ద లార్డ్. ఎవరిని చూసి ఆనందపడతాడు? ఎవరి హృదయము తెరవబడి ఉంటుందో వారిని చూసి తండ్రి ఆనందపడతాడు. ఏ విశ్వాసిని చూసి దేవుడు సంతోషపడతాడు? నీ తండ్రి సంతోషపడేది ఎలా? నీ దేవుడు సంతోష ఎలా పడతాడు? నీవు దేవుని ఎలా సంతోషపరచగలవో? ఎవరి హృదయము తెరవబడి ఉంటుందో, విప్పబడి ఉంటుందో, ఎవరి రెక్కలు తెరవబడి ఉంటాయో అలాంటి విశ్వాసులను చూసి, సేవకులను చూసి ఆయన సంతోషిస్తాడు. హృదయం మూసుకొని ఉన్నప్పుడు జరిగిన నష్టం తెరిచిన తర్వాత వచ్చిన ఆశీర్వాదం. ఇప్పుడు తండ్రి కాళ్ళ మీద పడ్డాడు. తండ్రిని సారీ అని అడిగాడు. తండ్రి కుమారుని దగ్గరికి వెళ్ళలేదు, కుమారుడే తండ్రి దగ్గరకు వచ్చాడు. ఆమేన్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. మీరెప్పుడైనా తప్పు చేశారా? సేవకుల దగ్గరకు వచ్చి, దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ పొందండి. అర్థమైందా? సేవకుడు నీ దగ్గర రాడు, దేవుడు నీ దగ్గర రాడు, నీవే దేవుని దగ్గర రావాలి. సారీ అయ్యా, సారీ, నేను దేవుని ఎడల తప్పు చేశాను, నేను సేవ ఎడల తప్పు చేశాను, నేను విశ్వాసుల ఎడల తప్పు చేశాను, క్షమించండి, క్షమించండి, సారీ. తప్పిపోయిన కుమారుడు సారీ, క్షమించండి. తండ్రి పెద్ద మనసుతో అంత ఆస్తంత పోగొట్టేశాడు కదా, పోనీరా, డబ్బు పోతే పోయింది, నువ్వు వచ్చావు, చాలా సంతోషం అని చెప్పి కౌగిలించుకొని ముద్దాడి అతని కోసం కొవ్విన దూడను వధించాడట. ఒక పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేశాడట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి,
తెరవబడిన హృదయముతో వస్తే విందా, మూసిన హృదయముతో వస్తే విందా? విందెప్పుడండి? తెరవబడిన హృదయముతో వచ్చినప్పుడే విందు. ఈరోజు మీ హృదయాలు మూసి ఉన్నాయా? దేవుడు నిన్ను హెచ్చరిస్తుంటే, దేవుడు నిన్ను గద్దిస్తుంటే, దేవుడు నీతో మాట్లాడుతుంటే నీ హృదయాన్ని తెరుస్తున్నావా? విడిచిపెట్టమని మన వాటిని విడిచిపెట్టమంటే విడిచిపెడుతున్నావా? చూడకూడదు అవి అంటే చూడకుండా మానేస్తున్నావా? అలా మాట్లాడకూడదు అని చెప్తే అవి మానేస్తున్నావా? లోకం వెంట తిరగకూడదు, పరిశుద్ధంగా ఉండాలి అని చెప్తే దేవుని మాట విని లోబడి లోకం వెంట తిరగకుండా దేవుని స్వరం విని దైవవాక్య ప్రకారంగా జీవిస్తున్నావా? ఎలా ఉన్నావు నీవు? ఆలోచించు. ఈరోజు నీ హృదయం తెరవబడి ఉందా, మూసి ఉందా? నా హృదయము తెరవబడేను, నా హృదయము తెరవబడేను, నా హృదయము తెరవబడేను, నేడే వచ్చినందున, నేడే సంతోష సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ హృదయాలు తెరిస్తే మీకు ఆశీర్వాదం, మీ హృదయాలు మూసి ఉంటే మీ ఇండ్లు మీ జీవితాలు పెంటదిబ్బగా మారుతాయి తప్ప ఆశీర్వాదాన్ని మీరు పొందుకోలేరు. నువ్వు చచ్చిపోయేదాకా మందిరానికి వచ్చినా దేవుడు నీకు మాత్రం ఏమి ఇవ్వడు. నువ్వు రావడం కూడా వేస్తే. తెరిచిన హృదయముతో రా, దేవుని ఆశీర్వాదాలు స్వీకరించు. ఆమే. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి శారమ ఒక పిల్లలు లేరు. శారమ హాగర్ని అబ్రహంకి ఇచ్చింది శారమనే. హాగర్ గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత ఇంకా శారమ్మను ఎంత బాధ పెడుతుందంటే ఈ హాగరు ఏమంటుంది తెలుసా? ఇప్పుడు నువ్వు కాదు యజమానురాలి, నేను అంటుంది. రేజలా గడిగాళ్ళు చెబుదామా? ఇప్పుడు నువ్వు కాదు యజమానురాలి, నేను యజమానురాలిని. నువ్వు గొడ్డుదానివే, నువ్వు గొడ్రాలివే, నీ భర్త నిన్ను ఇష్టపడడం లేదు, నన్ను ఇష్టపడుతున్నాను. నీ భర్త నన్ను చూసి ఏమంటున్నా తెలుసా? ఐ లవ్ యూ అంటున్నాడు. నిన్ను చూసి అన్నాడే ముసలిదానా శారమ్మ? ఏ మాటలు చూడండి. ఓ హాగర్కి బాగానే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తుంది, సూటిపోటి మాటలు మాట్లాడేస్తుంది. శారమ్మ అంటుంది, ఏయ్ హాగరు, ఉండే దగ్గర ఉండే, నువ్వు నాకు బానిసవు. అంటే అది ఏయ్ బానిస అయితే ఏంది, ఇప్పుడు భార్య అని అన్నది. ఇలా ఎదురు మాట్లాడి భయంకరంగా బాధ పెడుతుంది శారమ్మను. గర్భవతి అయింది. ఒకసారి శారమ్మ ఏం చేసిందంటే వెళ్ళగొట్టమంటే వెళ్ళగొట్టేశాడు హాగర్ని. మళ్ళీ దేవుడు హాగర్కి కనిపించి, నువ్వు వెళ్ళి నీ యజమానురాలి చేతి కింద అణిగి ఉండంటే వెళ్ళింది. మళ్ళీ ఉండేది చక్కగా ఉండాలి కదా. ఇవే మాటలు. దేవునికి స్తోత్రం. తర్వాత దేవుని యొక్క మహాకృపను బట్టి శారమ్మ గర్భాన్ని దేవుడు తెరిచాడు, ఈ సగ పుట్టాడు. ఆమేన్. దేవుడు అన్యాయస్తుడు, ఆలస్యమైన అద్భుతం చేస్తాడు. ఎవరు మాట్లాడినాడు చెప్పండి, గట్టిగా. ఎవరు మాట్లాడమన్నాడు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆమె చెప్పినట్టే చెయ్యి, వెళ్ళగొట్టంటే దేవుడు చెప్పినట్టు చేయాలి కదా, వెళ్ళగొట్టేసాడు.
ఒక నీళ్ళ తిత్తిచ్చి సంకలో బాబునెత్తి అమ్మా బో ఇంకా యజమానురాలు నిన్ను ఇంట్లో నుంచి ఎల్లగొట్టమన్నది ప్రార్థన చేస్తే దేవుడు కూడా స్తోత్రం అన్నాడు. ఇంకా సార్ నడవమ్మా ఇంకా భుజం మీద తిత్తి సంకలో బాబునెత్తి నడు వెళ్తుంది వెళ్తుంది. ఎడారి కదండి, తాను నీళ్ళు తాగి బాబుకు నీళ్ళు తాగి ఓ ప్రయాణం సాగుతూ 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 ఉందండి, సాగుతూ సాగుతూ సాగుతుందండి ప్రయాణం. నీళ్ళైపోయాయి, బెర్షెబా అరణ్యంలోకి ఇదిగో హాగరు వచ్చేసింది. అరణ్యం అటు తిరుగుతుంది, నీళ్ళ తిత్త అయిపోయింది, బాబేమో ఏడుస్తున్నాడు, భయంకరంగా ఏడుస్తున్నాడు, ఏడిచి ఏడ్చి 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 చచ్చిపోతాడేమో అన్నంతగా 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 ఏడుస్తున్నాడండి. తాగిపీయడానికి నీళ్ళు లేవు, ఎడారి ఎండ. ఇక బాబు మరణావస్థలోకి వచ్చేశాడు. ఇంకా బాబు మరణాన్ని నేను చూడలేను, నా చంకలో ఎత్తుకొని నా కోకిట్లో పెట్టుకొని ఇతని చావు నేను చూడలేని ఒక పెద కింద బాబును పడవేసి అలంత దూరం నుండి ఎడుగెత్తి ఏడుస్తుంది. అయితే గమనించండి, దేవుడు ఆ చిన్నవాణి మొర విని, దేవునికి స్తోత్రం, విన్నాడు. చిన్నవాణి మొర విని ఏం చేశా తెలుసా, ఆఖరికి ఎదురుగా ఒక ఊటను చీల్చాడట దేవుడు, ఒక నీటి ఊటను చీల్చాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ నీటి ఊట చీల్చి ఆ నీళ్లు ఊపికి ప్రవహిస్తున్నాయి, కానీ ఆఖరికి మాత్రం కనిపించడం లేదండి. ఆఖరికి మాత్రం కనిపించడం లేదు, ఆఖరి ఏడుస్తూనే ఉంది. అప్పుడు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, చదవండి. నీవు లేచి ఆదికాండము 21వ అధ్యాయము 19వ వచనం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి తాగనిచ్చెను. చప్పట్లు కొట్టి గట్టిగా చెబుదామా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ గమనించండి, దేవుడు అక్కడ ఒక ఊటను దేవుడు చీల్చాడు, ఒక ఊటను దేవుడు తెరిచాడు, అది నీళ్ళ ఊట, కానీ హాగరికి కనిపించడం లేదు. రాయబడిన వాక్యం ఏంటంటే హాగరు కన్నులు మాట్లాడాలి తెరిచి అంటే. అప్పటి వరకు హాగరు కన్నులు ఎలా ఉన్నాయి, మూయబడి ఉన్నాయి. చెప్పండి, గట్టిగా చెప్పండి, ఎలా ఉన్నాయి, స్వరమెత్తి మూయబడి ఉన్న వారికి దేవుడు చీల్చిన దేవుడు సృష్టించిన ఊటలు కనిపించవు. కన్నులు మూయబడి ఉన్నాయి కనుక ఊటను చూడలేకపోతుంది. ముందే ఉంది ఊట, ప్రవాహం ప్రవహిస్తుంది, కానీ కన్నులు మూయబడ్డాయి. మూయబడిన కన్నులు కలిగిన హాగర్ గర్వముతో మూయబడ్డాయి, డంబముతో మూయబడ్డాయి. యజమానురాలికి నడిపింపుకు వ్యతిరేకంగా మాట్లాడి, యజమానురాలంటే ఎవరు, నాయకురాలు, నడిపించే నాయకురాలు, నడిపింపుకు వ్యతిరేకంగా, నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు ఆమెకు గుడ్డితనాన్ని కలిగించాయి. ఆమంటే అది, నేను అందంగా ఉన్నాను అని అనుకుంది, ఈ ముసల్ది అందంగా లేదు, అందుకే అబ్రహాం నన్ను ఉంచుకున్నాను, నేను అందంగా ఉన్నాను అనుకుంటా. అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఈమె ఎంత అందంగా ఉందో అంత గర్విష్ఠురాలు. అందుకే పెళ్ళిళ్ళు చేసుకునేవారు అందాన్ని చూసి పెళ్లి చేయకండి, చాలా డేంజర్. రంగును పైకి అస్సలు చూడకండి, గోధుమ కలర్ ఎంత పైన ఉంటే లోపల కూడా అంత నల్ల రంగు ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు గోధుమ కలర్నే చూసుకుంటారు ఇల్లు, అందాన్నే చూసుకుంటారు వీళ్ళు. అబ్బో
ఆడింది ఆట, పాడింది పాట. అర్థమైందండి? ఇంకా అందం అందము ఆకాశానికి ఎక్కిపోతుంది కొంతమందికి. అర్థమైందండి? ఎన్ని డబ్బాలు అయిపోతాయో, ఎన్ని క్రీములు అయిపోతాయో, అర్థమైందండి? మరి ఎవరి కొంపలు ముంచడానికో? అర్థమైందండి? మన అందం మన యేసే. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ఈరోజు నువ్వు అందంగా ఉన్నావంటే నీకోసం నా యేసు ముఖ వికారము లేని వాడిగా మారాడు. ఆయన అందాన్ని నీకు ఇచ్చాడు, ఆయన సౌందర్యాన్ని నీకు ఇచ్చాడు. నీ యొక్క ముఖ వికారమైన నీ ముఖాన్ని ఆయన తీసుకొని, ఆయన ముఖాన్ని వికారంగా చేసుకొని నీకు సౌందర్యాన్ని ఇచ్చాడు. అది మర్చిపోతున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజమైన అందమే తెలుసండి, పరిశుద్ధతే మనకు నిజమైన అందం. ఆమేనానండి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధతే మనకు నిజమైన అలంకారం, అందం. మన భక్తే మనకు అందం, మన ప్రార్థనే మనకు అందం, మన పరిశుద్ధతే మనకు అందం, మన విశ్వాసమే మనకు అందము. హాగర్ ఎంత అందంగా ఉంటే అంత గర్విష్ఠురాలుగా ఉందండి, గర్విష్ఠురాలుగా. ఆ గర్వాన్ని బట్టి నాయకత్వాన్ని తృణీకరించి, నడిపించేవారిని తృణీకరించి, నడిపించేవారు ఎవరు? సేవకులు. నడిపించేవారు ఎవరు? సంఘాన్ని నడిపించేది సేవకులు, విశ్వాసం నడిపించేది సేవకులు. నాయకత్వాన్ని తృణీకరించి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, గర్వంగా ప్రవర్తిస్తున్న ఆ గర్వంలో ఈమెకు గుడ్డితనం వచ్చేసింది. అందమతని ఆమెను గుడ్డితనంగా మార్చేసింది గర్వము, డంబము, అసూయ, అహంకారం ఆమెకు గుడ్డితనాన్ని కలగజేసింది. అందుకే దైవ కార్యాన్ని కళ్ళార చూడలేకపోతుంది, దేవుని అద్భుతాన్ని కళ్ళార చూడలేకపోతుంది. ఏడుస్తున్నది, 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 ఏడుస్తున్నది. దేవుడు ఆమె పశ్చాత్తాప పడడం చూసి, ఆమె తగ్గించుకోవడం చూసి, ఆమె ఏడవడం చూసి, ఆమె హృదయాన్ని బద్దలు చేసుకొని, అయ్యో ప్రభువా అని కన్నీరు కార్చడం చూసి, ఆ చిన్నవాని మరవీని కన్నీటిని చూసి దగ్గరికి వచ్చి, హాగరు కన్నులు తెరిచినందున. ఆమెన్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే హాగరు కన్నులు దేవుడు తెరిచాడో, తెరవగానే, కన్నులు తెరవగానే ఆమె తన కళ్ళ ముందు ఉబికి ప్రవహిస్తున్న నీటి ఊటను చూసింది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? దైవ కార్యాలు ఎవరు చూడగలుగుతారు? కన్నులు తెరవబడిన వారికే దైవ కార్యాలు చూడగలుగుతారు. ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుని మీద చాలాసార్లు తిరుగుబాటు చేశారు. కారణం తెలుసా? వారి కన్నులు మూయబడ్డాయి. వారి కళ్ళతో చూశారండి ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం, వారి కళ్ళతో చూశారండి బండలో నుంచి నీళ్లు రావడం, వారి కళ్ళతో చూశారండి ఆకాశం నుంచి మన్నా కురియడం, వారు కళ్ళతో చూశారండి ఇవన్నీ. కానీ కళ్ళతో చూసి కూడా దేవుని మహిమ పరచడం లేదు. అన్ని ఆచారాలు చేస్తున్నారు. కారణం ఏంటంటే వారి కన్నులు మూయబడినందువన. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసుల కన్నులు మూయబడి దేవుని కార్యాలను వారు చూడలేకపోతున్నారు, దేవుని అద్భుతాలను వారు చూడలేకపోతున్నారు. దైవ కార్యాన్ని నువ్వు కళ్ళారా చూడాలనుకుంటే నీ కన్నులు తెరవబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కన్నులు మూయబడడానికి గల కారణం ఏంటి? పాపమా, అహంకారమా, గర్వమా, అసూయ? సినిమాల, టీవీల, ఇంటర్నెటా, సెల్ ఫోన్సా? 24 గంటలు సెల్ ఫోన్ చూస్తాడు, దేవుని ఏం చూస్తాడండి?
ప్రైజ్ ది లార్డ్. రోగాలు నాలుగు రకాలు, అందులో రెండవ రోగం ఏంటంటే చెప్పండి, సెల్ ఫోన్ రోగం. ఏ రోగం, ఏ రోగం, 24 గంటలు ఏళ్ళల్లో ఆడవలసిందే, ఏళ్ళల్లో ఆడవలసిందే. రాత్రి కూడా మిత్త కిందే పెట్టుకోవాలి. మిత్త కింద ఎందుకు, తల కిందే పెట్టుకో, ఛార్జింగ్ కూడా పెట్టు, అది పేలినప్పుడు నీ తల పేలిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువు లేదు, ఏమి లేదు, ఎప్పుడు చూసినా నిన్ను చూసే నేత్రములు నాకొసగుము నజరేయుడా. నిన్ను చూసే నేత్రాలు నాకు కావాలి. ప్రియురాలి పాట పాడుతుంది, ఏమని పాడుతుంది, అయ్యా నేను నిన్ను చూడాలి, నిన్ను చూడాలని యేసయ్యా. ఆమేన్. గట్టిగా చెబుదామా, నువ్వు నిజంగా ప్రేమిస్తే ఎవరిని చూస్తావు, యేసయ్య. నిజంగా నువ్వు ప్రేమిస్తే యేసయ్యను చూడాలనుకుంటావు. యేసయ్యను ఎప్పుడు చూడాలనుకుంటావంటే, పడక మీద పండుకొని సలైన బాటలు ఎక్కుతున్నప్పుడే, యేసయ్యా యేసయ్య ఎక్కడున్నావయ్యా, ఎక్కడున్నావయ్యా యేసయ్య. పాట ఎప్పుడు రాదు, అప్పుడే వస్తుంది పాట. ఏది, బాటలు ఎక్కుతున్నప్పుడు, ఇటు రక్తం బాటలు, అటు సలైన బాటలు, కాలుకో బాటలు, చేతికో బాటలు, ముక్కులో పైపు పెట్టు, యేసయ్యా ఎక్కడున్నావయ్యా. ఆయన అంటాడు, నేను పరలోకంలో ఉన్నానమ్మా, అయ్యా అక్కడ ఎందుకున్నావయ్యా, హాస్పిటల్కి రాయ్యా. నేను ప్రస్తుతానికి బిజీలో ఉన్నానమ్మా, వేరే భక్తునితో ఆన్లైన్లో మాట్లాడుచున్నాను, నువ్వెప్పుడు కూడా నాతో ఆన్లైన్లో లేవు కదా అమ్మా, ఆఫ్లైన్లోనే ఉన్నావు కదయ్యా, నేను ప్రస్తుతానికి రాలేను. ఈ లైన్ ఒక భక్తుడు లైన్లో ఉన్నాడు, నా లైన్ బిజీ. జాగ్రత్త సుమా, జాగ్రత్త. మనుష్యుడు ఏది విత్తునో అదే కోస్తావు. దేవునితో గంటలు గడిపి ఆయన్ను చూసే నేత్రాలు మనకు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హాగర్, ఏమైంది నీకు, అయ్యా చావు బతుకుల్లో ఉన్నాను, నా బాబు చచ్చిపోతుంది, ఎదిగో నీ కళ్ళు నేను తెరుస్తున్నాను, చూడు చూడు, నీటి ఊట చూడు, గుడ్డిదానా, ఏ గుడ్డిదానా, నీ కళ్ళు నేను తెరుస్తున్నాను, నీటి ఊట చూడు. నీ కన్నుల ముందే దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి, నీ ఇంటి ముందే దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి, కానీ అవి చూడగలగాలంటే నీ కన్నులు తెరవబడాలి. ఆ నీళ్లు తాగగలగాలంటే నీ కన్నులు తెరవబడాలి. దాహమవుతుంది, తాగలేకపోతుంది, ముందే ఉన్నాయి. 2 అడుగులు వేస్తే నీళ్ళండి, 2 అడుగులు వేస్తే నీళ్ళు, కానీ చూడలేకపోతుంది. చూస్తే కదా తాగేది, కన్నులు మూసున్నాయి. దేవుడు ఎప్పుడైతే కన్నులు తెరిచాడో అప్పుడు నీళ్లు కనిపించాయి, వెళ్ళి తాగింది, తాను తాగింది, తన పిల్లవానికి తాగించి, ఇద్దరు బ్రతికారు. నువ్వు బ్రతకాలంటే నీ కన్నులు తెరబడాలి, నీ పిల్లలు బ్రతకాలంటే నీ కన్నులు తెరవబడాలి, అప్పుడే నీ దాహం తీరుతుంది. నీ దాహం ఎప్పుడు తీరుతుంది, నీ అరణ్య రోదన ఎప్పుడు ఆగుతుంది, నీ కన్నీరు ఎప్పుడు తుడబడుతుంది. నీ కన్నులు తెరవబడినప్పుడే నీ దాహము తీరుతుంది, నీ రోదన ఆగుతుంది, నీ జీవితంలో అద్భుతము జరుగుతుంది, మరణము పారిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
హాగర్ కన్నులు తరవబడకపోతే పిల్లవాడు ఏడ్చి ఏడ్చి చచ్చేవాడు, ఈమె కూడా ఏడ్చి ఏడ్చి చచ్చే. నీ కన్నులను ఒకవేళ తెరవకపోతే మరణము నీ ఇంటి దగ్గర పొంచుకొని ఉంటుంది. జాగ్రత్త. దేవుని మాటలు విని లుదియా హృదయం తెరిచినట్టుగా హృదయం తెరు. పెడచెవిని పెట్టావా? జాగ్రత్త, దేవుని కృప నీకు దూరం అయిపోతుంది. దేవుని కృప నీకు దూరం అయిన తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా నీ దగ్గరికి దేవుడు రాడు. ఎంత ఏడ్చినా నీ దగ్గరికి దేవుడు రాడు. అలా అలా యేషావు ఏడ్చాడు ఏడ్చాడు ఏడ్చాడు. అయ్యా 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 తప్పైంది, సారీ, క్షమించు అన్నాడు. ఎంత ఏడ్చినా దేవుడు అన్నాడు నా 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 నో నో, నేను రాను, నిన్ను ఆశీర్వదించను, నువ్వు అంతే రాను అన్నాడు. అంతే, భ్రష్టుడైపోయాడు, శపించబడిన వాడుగా మారిపోయాడు. ఎంత ఏడ్చినా అతనికి దేవుడు సహాయం చేయలేదట. ఆమెన్ 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 ఆమెన్. గట్టిగా చెబుదామా? దేవుని కృప నీ దగ్గర ఉన్నప్పుడే, నీ దగ్గరికి వచ్చి దేవుడు నిలబడి అద్భుతాలు చేస్తున్నప్పుడే నీ కళ్ళు తెరిచి అద్భుతాలు చూడు. దేవుని మహత్కార్యాలు చూడు, దైవ దర్శనము చూడు. కళ్ళు తెరిచి ఆ అద్భుతాలను నీ జీవితంలో అనుభవించు, ఆశీర్వాదాలను పొందుకో, నీ దాహం తీర్చుకో. కన్నులు తెరవకుండా అలానే గుడ్డిదానిగా గుడ్డివాడిగా ఉంటే చాలా ప్రమాదం. మీకు ఇంకో సంగతి చెప్పమంటారా? మీకు ఇంకో సంగతి, గుడ్డితనం ఎలా వస్తుందో తెలుసా? బిలాం ఉన్నాడు బైబిల్లో. బిలాం ఎవరండి? ప్రవక్త. ఎవరండి? ప్రవక్త. దేవునికి స్తోత్రం. గట్టిగాలు చెబుదామా? హల్లెలూయా. అర్థమైందండి? ఆ ప్రవక్త, ఆ ప్రవక్తకు దేవుడు నేరుగా వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ బాలాకు రాజు లంచం ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజలను శపించమని పిలిచాడు. ఆ లంచం తీసుకొని పోతున్నాడు ఈ అయ్యగారు. దేవుని మాట వినడం లేదు, తిరుగుబాటు చేస్తున్నాడు. అర్థమైందండి? అవిధేయుడిగా ఉన్నాడు. అతని అవిధేయత, అతని తిరుగుబాటు స్వభావము అతని గుడ్డితనాన్ని కలగజేసింది. గాడిదకి వెళ్తున్నాడండి, మార్గములో కత్తిని పట్టుకొని నిలబడి ఉన్నాడు దేవదూత. ఎందుకో తెలుసా? బిలామును చంపడానికి. గాడిద చూసింది ఆ దేవదూతను, కానీ బిలాము చూడలేకపోతున్నాడు. కారణం అవిధేయత, తిరుగుబాటు స్వభావం గుడ్డితనాన్ని కలగజేస్తుంది. ధన వ్యామోహం గుడ్డితనాన్ని కలగజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదామా? హుషారుగా చెబుదామా? ధన వ్యామోహము, అవిధేయత, మూర్ఖత గుడ్డితనాన్ని కలగజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఏం జరిగింది తెలుసండి? గాడిద దేవదూతం చూసింది, కానీ బిలాం చూడలేకపోతున్నాడు. ఏ నడో గాడిద నడో అని దాన్ని పొడుస్తున్నాడండి, తంతున్నాడండి, గుద్దుతున్నాడండి. గాడిదకు దేవుడు నోరిచ్చాడు. నోరిచ్చి, హలో బిలాం, హౌ ఆర్ యూ? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటే మాట్లాడుతున్నావు? అదే మరి ఏంది కొడుతున్నావు? ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడన్నా నేను ఇట్లా బాధ పెట్టినా? నీవు నీ గాడిదను, నీ గాడిదని నేను ఎప్పుడన్నా నేను ఇట్లా బాధ పెట్టలేదు. మరి ఇప్పుడు ఎందుకు నేను బాధ పెడతా? నిన్ను ఏం జరుగుతుందో చూడు. దేవుని దూత అదిగో అదిగో అడ్డుగా నిలబడింది నిన్ను చంపడానికి. నిన్ను కాపాడడానికి నేను ప్రయత్నం చేస్తుంటే మరి గుడ్డోడా నన్ను కొడతావు? ఇంద్రా ఎడ్డోడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా బిలాం కంటే గాడిదే మేలు. అప్పుడు బిలాము కన్నులు దేవుడు తెరిచినందున అప్పుడు కనిపించింది దేవదూత. కన్నులు తెరిస్తే దేవుడు కనిపిస్తాడు, కన్నులు మూస్తే దేవుడు కనిపించడు. అందుకే పౌలు ఎఫెసి పత్రికలు రాస్తాడు, మీ మనోనేత్రములు వెలిగించబడినందున. ఆమెన్. గట్టిగా చెబుదామా? కన్నులు గుడ్డితనం అంటే అర్థమైంది. గుడ్డితనం అంటే ఈ గుడ్డితనం కాదు, ఇవి చూస్తాయి. మన ఆత్మకున్న
నేత్రాలు ఉంటాయి, మన ఆత్మకు నేత్రాలు ఉంటాయి, అవి మూసి ఉంటాయి, అవి తెరవబడాలి. దేవుని చూసే నేత్రాలు ఇవి కాదు, మనోనేత్రాలు తెరవబడితే ఆ నేత్రాలతో ప్రభుని చూడగలము. మన అంతరంగ పురుషుని నేత్రాలు తెరవబడాలి, మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి, మన మనోనేత్రాలు విప్పబడాలి, రెక్కలు విప్పబడినట్టుగా విప్పబడాలి. ఇదిగో రెండు రెక్కలు ఉన్నాయి చూడండి, రెండు రెప్పలు మీకు ఎన్నున్నాయి, నాలుగు ఉన్నాయి చూడండి, ఎన్నున్నాయి, రెండేనా నాలుగా, రెండు. ఈ రెండు రెక్కలు మన ఆత్మకు కూడా రెండు రెప్పలు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, వాటికి రెండు రెప్పలు ఉన్నాయి, అవి ఇప్పాలి, అవి ఇప్పాలి. మనోనేత్రములు వెలిగించినందున యేసు పిల్ల చిన్న పిలుపును క్రీస్తు మహిమైశ్వర్యమెట్టిదో పరిశుద్ధులలో చూపితివే. మనోనేత్రములు వెలిగించినందున, నీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయా? మనోనేత్రాలు వెలిగించబడిన వారికి ఈ భూలోకమంత పెంటగా కనిపిస్తుంది. హలో హలో, మనోనేత్రాలు వెలిగించబడిన వారికి ఈ లోకమంతా ఎలా కనిపిస్తుంది? పెంటగా కనిపిస్తుంది. కనుక ఆ పెంటను చూసి థో అంటావు. నీ మనోనేత్రం వెలిగించబడకపోతే పెంటను తీసుకొచ్చు, కానీ ఇంత శవకొంత, ఇంత ముక్కుకింత, ఇంత మెడకింత, ఇంత కాళ్ళకింత, ఇంత నడుముకింత, ఇంకా ఇంకా లోక సంబంధమైనవి, ఓ లోక సంబంధమైన అన్నీ కూడా నీకు ఎట్లా కనిపిస్తుంటాయంటే అన్నీ రాసుకుంటావు, పూసుకుంటావు పెంటను. నువ్వు పెంటను పూసుకుంటున్నావు అన్న సంగతి నీకు ఎప్పుడు తెలుస్తుందంటే నీ మనోనేత్రములు వెలిగించబడాలి. వెలిగించబడ్డాయా? వెలిగించబడ్డాయా? ఇంకా కొంతమందికి అబ్బో ఊగాలండి, ఊగాలే కొంతమందికి. ఇట్లా ఊగితేనే అందం, ఊగకపోతే అందం లేను. ఇట్లా ఊగాలి, ఇట్లా ఊగాలి. ఆశ, లోక సంబంధమైన ఆశలు, కోరికలు, అయ్యో ప్రభు రాకడ సమీపిస్తుందే, నేను రాకడికి సిద్ధపడాలి, ఈ లోకం శాశ్వతం కాదే, మా తల్లిదండ్రులు అందరూ చచ్చిపోయారే, రేపు నా పరిస్థితులకు అంతే కదా, నాకు పాడే కడతారు కదా, నాకు డబ్బులు పెడతారు కదా, నన్ను సమాధి చేస్తారు కదా, అబ్బో ఈ జీవితంలో ఇలా శరీరంలో ఉన్నప్పుడే నా దేవుని దగ్గర నేను ఇల్లు కట్టుకుంటాను, నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను, నా దేవుని సన్నిధిలో దేవదూత వలె యుగ యుగాలు నేను జీవిస్తాను, ఈ తాత్కాలికమైన ఈ లోక సంబంధమైన సుఖములను విసర్జించి ఈ పెంటను నేను విసర్జించి ఇదిగో నా ప్రభు కోసం నేను బ్రతుకుతాను అన్న ఆలోచన తలంపు నీకు రావాలి. అందుకే ఫరో గురించి మోషే అంటున్నాడు, ఐగుప్తు ధనము కంటే దేవుని విషయంలో ఓ దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచి మోషే రాజభోగాన్ని, సుఖభోగాన్ని విడిచిపెట్టి, అంతఃపురాన్ని విడిచిపెట్టి శ్రమనకు, నిందలకు, అవమానాలకు వచ్చి మట్టి తొక్కుతున్నాడు. మోషే శ్రమ కోరుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగాళ్ళు చెబుదామా? హల్లెలూయా. గట్టిగాళ్ళు చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ మనోనేత్రములు, మీ మనోనేత్రములు దేవుడు తెరుచునుగాక, తెరుచునుగాక. ఈరోజు నీ నేత్రాలు తెరవబడ్డాయా? నువ్వు యేసును చూడగలుగుతున్నావా? యేసయ్య దర్శనం నీకు కలిగిందా? యేసయ్య దర్శనం నీకు కలిగిందా? అయ్యా మేము ఫోటోలో చూసామయ్యా యేసు ప్రభుని, క్యాలెండర్లో చూసామయ్యా యేసు ప్రభుని. అది ఒరిజినలా? అది బొమ్మ, ఆర్ట్ అది. సొయాన నీ కళ్ళతో నువ్వు ఆయనను చూడగలగాలి. చూడగలగాలంటే నీ నేత్రాలు విప్పబడాలి. దేవునికి స్తోత్రం. నీ గుడ్డితనము తొలగిపోవాలి. గుడ్డితనానికి కారణమైన పాపం,
అవిదేత తిరుగుబాటు స్వభావం మూర్ఖమైన మాటలు నాయకత్వాన్ని తృణీకరించే విధానం హాగరు స్వభావం బిలాము స్వభావం నీలో నుంచి తొలగిపోతే ఇదిగో దేవుని కార్యాలు దేవుడు నీ మనోనేత్రాలు తెరుస్తాడు అప్పుడు ఆ ఊటను చూడగలుగుతావు చూసిన వెంటనే ఆ నీళ్లు తీసుకోగలుగుతావు నీ దాహం తీర్చుకోగలుగుతావు నువ్వు బ్రతుకుతావు నీ అవసరత తీరుతుంది నీ అవసరత ఎలా తీరుతుంది కళ్ళు తెరవబడినప్పుడే నీ అవసరత తీరుతుంది బాగా గమనించండి తిత్తిలో నీళ్ళు అయిపోయాయి తిత్తి మీద ఆధారపడకో తిత్తిలో నీళ్ళు పర్మనెంట్ కాదు తిత్తిలో నీళ్ళు ఎప్పుడైనా అయిపోతాయి నీ బలము తరిగిపోతుంది నీ డబ్బు తొలగిపోతుంది అర్థమైందా నీకున్నది ఏది శాశ్వతం కాదు అది చిరకాలము కాదు నీ బంధువులైన స్నేహితులైన ఇరుగు పొరుగు వారు ఎవ్వరు నీతో చిరకాలము రారు తిత్తిలో నీళ్ళు ఏనాటికన్నా అయిపోతాయి ఎప్పుడన్నా అయిపోతాయి కానీ ఊటలో ఉన్న నీళ్ళు అయిపోవో అవి ఉవ్వుకుతూనే ఉంటాయి దేవునికి స్తోత్రం ఇప్పుడు నీకు తిత్తిలో నీళ్ళు కావాలా ఊటలో నీళ్ళు కావాలా మాట్లాడు 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 ఊటలో ఉన్న నీళ్ళు కావాలంటే నీ మనోనేత్రములు విప్పబడాలి నీ కన్నులు తెరవబడాలి ప్రైజ్ ది లార్డ్ గడ్డిగల్లు చెబుదామా హుషార్గల్లు చెబుదామా హల్లెలూయా 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 యేసు ప్రభు ఇద్దరు శిష్యులు అమ్మాయి గ్రామానికి వెళ్తుంటే యేసు ప్రభు వారితో కూడా నడిచి వెళ్తున్నాడండి యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు యేసు ప్రభు వారితో కూడా మాట్లాడుతున్నాడు యేసు ప్రభుతోని ఉన్న వారు తిరిగిన వారు యేసు ప్రభుని గుర్తుపట్టలేదండి యేసు ప్రభు మరి వారితో నడిచి నడిచి వెళ్తూ వాళ్ళ ఊరు వచ్చింది వాళ్ళ ఇల్లు వచ్చేసింది వాళ్ళు యేసు ప్రభుతో అంటున్నారు ప్రభు మరి అయ్యా ఇంకా సాయంకాలం అయింది ఎక్కడికి వెళ్తారు మాతో కలిసి మా ఇంటికి రండి భోజనం చేయండి విశ్రాంతి తీసుకోండి అని ఆ ఇద్దరు శిష్యులు మాట్లాడితే సరే అని వాళ్ళ ఇంట్లోకి వస్తాడు యేసు ప్రభు ఎప్పుడు పునరుత్థానం అయిన తర్వాత ప్రైజ్లా గట్టిగా చెబుదామా హల్లెలూయా చూడండి లూకా సువార్త 24వ అధ్యాయము ఎన్నో వచనం నుంచి 29వ వచనం వారు సాయంకాలం కావచ్చినది ప్రొద్దుగ్లుంకినదని మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరు గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి గుర్తుపట్టాలంటే ఏం తెరవబడాలి కన్నులు తెరవబడాలి ఆమేన్ గట్టిగా చెబుదామా చేతులు నీ కుడి చేతి పైకెత్తి ప్రభువా నా కన్నులు తెరువు ప్రభువా నా కన్నులు తెరువు నిన్ను చూసే కన్నులు నాకు దయచేయి నిన్ను చూసే నేత్రాలు నాకు దయచేయి ఏసయ్యా నిన్ను చూసే నేత్రాలు నాకు ఇవ్వయ్యా యేసు నిన్ను చూసే నేత్రాలు ఇవ్వయ్యా నిన్ను చూసే నేత్రాలు ఇవ్వయ్యా నిన్ను చూసే నేత్రం ఇయ్యయ్యా నిన్ను చూసే నేత్రాలు ఇవ్వయ్యా ఆమేన్ ఆయనను చూసే నేత్రాలు దేవుడు మనకు దయచేయునుగాక ఒకవేళ ఇంతవరకు దైవ దర్శనం నువ్వు చూడకపోతే ప్రభుని అడుగో ఎవనొస్తున్నారా ఏం చూస్తున్నారు రాత్రి పండుకొని వయసు రాగానే ప్రియుడు ఎక్కడున్నాడనా హలో వయసు రాగానే ప్రియురాలు ఎక్కడుందనా రే ఎందుకు రా సావు రోగం మనం ఎదిగినా కొద్దీ ఒదిగి ఉండి దైవికంగా ఎదిగి పరిశుద్ధతలు ఎదిగి ప్రార్థనలు ఎదిగి వయసులో ఎదుగుతే కాదు గాడిదలు ఎదుగుతున్నాయి కుక్కలు ఎదుగుతున్నాయి పందులు ఎదుగుతున్నాయి అవి ఎదగడు చెట్లు ఎదుగుతున్నాయి అనా నువ్వు ఒక మనిషివి దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు నీ కుటుంబానికి రక్షణ ఇచ్చాడు నువ్వు ఎదగవలసిన పద్ధతిలో ఎదగకుండా యవనస్తులు వింటున్నారా
ఎవరు బిడ్డలు వింటున్నారా? ఎదగవలసిన పద్ధతిలో నువ్వు ఎదగకుండా ఒక తల్లి చెప్తుంది, నా కుమారుడు బంగారం లాంటాడండి, పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట ప్రార్థన చేసుకుంటాడు, మందిరానికి వెళ్తాడు, పరిచర్య చేస్తాడు, నా కుమారుని బట్టి నాకు చాలా సంతోషం ఉంది. నేను అన్నాను, అమ్మ నీకంటే ఎక్కువ నాకు సంతోషం ఉంది అన్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కుమారుని కంటే, కుమార్తెని కంటే ఒక సంతోషం. వారు దైవికంగా ఎదుగుతే సంతోషం, వయసులో ఎదుగుతే సంతోషం, దైవికంగా ఎదుగుతే సంతోషం. శరీరకంగా కన్న తండ్రి అయినా, ఆత్మ సంబంధమైన నాయకుడైన సేవకులైనా, పరలోకపు తండ్రి అయినా ఎప్పుడు సంతోషపడతాడో తెలుసా? దైవికంగా ఎదుగుతే, దైవికంగా ఎదుగుతే. పొడుగ్గా అర్థమైందా? తాటి చెట్టు మాదిరిగా ఎదుగుతే కాదు సంతోషపడేది. నా కొడుకు చూడావా హ్యాండ్సమ్ ఉన్నాడు, ఎందుకు చంపడానిక? ఎందుకు హ్యాండ్సమ్? ఏం చేసుకోవడానికి? ఏం చేసుకోవడానికి? ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు వయసు అందు జ్ఞానమందు ఎదిగాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ఈరోజు యవనస్తులారా, ఏ దర్శనం మీరు చూస్తున్నారు? నా మాటలు మీకు కఠినంగా ఉంటాయేమో, కానీ లోతుగా ఆలోచించు, నీ భవిష్యత్తు ఉంటుంది దాంట్లో. ఆ మాటల్లో నీ భవిష్యత్తు ఉంటుంది. నీ కఠినంగా ఉంటాయి కానీ అందులో నీ భవిష్యత్తు ఉంది, అందులో నీ దీవెన ఉంది, అందులో నీ ఆశీర్వాదం ఉంది. ఆమేన్. గట్టిగా చెబుదామా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గోధుమలు ఉన్నాయే, రొట్టె తినాలంటే గోధుమలు అవి దంచబడి నూర్చబడి పిండయి, పెనం విసుకబడి పెనం మీద కాల్చిన తర్వాతనే రొట్టె అవుతుంది. గోధుమలు తీసుకొని రొట్టె తినాలని బుక్కుతారేంటి గోధుమల్ని? తింటారా? అలా తింటారా ఎవరన్నా? నీ జీవితం దీవెనకరంగా మారాలంటే నువ్వు పిసుకబడాలి, వాక్యం చేత నరకబడాలి. రొట్టె పెనం మీద మాడినట్టుగా, కాల్చబడినట్టుగా ఉపదేశపు అనుభవాలలో నువ్వు కాల్చబడాలి, అభిషేకముతో కాల్చబడాలి. అప్పుడే నీ జీవితం, నీ బ్రతుకు దీవెనకరంగా మారుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన దర్శనం ఏంటి? మన కన్నులు తెరవబడి మన యేసుని మనము చూచుదుముగాక. విషారు హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. మొదట హృదయం తెరవబడాలి, రెండో కన్నులు తెరవబడాలి, మూడో విషయం చెప్పి నేను ముగిస్తున్నాను, ముగిస్తున్నాను. మన చెవులు కూడా తెరవబడాలి. దేవునికి స్తోత్రం. గడ్డిగలలు చెబుదామా? రెక్కలు విప్పబడినట్టుగా, రెక్కలు తెరవబడినట్టుగా నీ యొక్క చెవులు కూడా. ఒకసారి చెవిటివాడు వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. చదవండి మార్కు సువార్త 7:35 చూడండి, 32 నుంచి 32 చదవదామా? అప్పుడు వారు చెవుడు గల నత్తివాణ్ణి ఒకరిని ఆయన యుద్ధకు తోడుకొని వచ్చి వాని మీద చేయి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతంగా తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడచి ఎఫ్రతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరములు సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. ఆమేన్. గట్టిగా హుషారు గలలు చెబుదామా? అంతటా వాని చెవులు తెరవబడెను. నాతో కలిసండి, అంతటా వాని చెవులు తెరవబడెను. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెబుదామా? మొదట హృదయం తెరవబడాలి, రెండో కన్నులు తెరవబడాలి, మూడవదిగా మన చెవులు తెరవబడాలి. చెవుడు ఉండకూడదు. చెవుడు అంటే అర్థం ఏంటి?
ఇప్పుడు మీకేమైనా చెవుడా కాదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు వాక్యాన్ని వినకపోవడమే శవుడు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవ స్వరం వినకపోవడమే నీకు శవుడు. కొందరు చూడండి, దేవుని వాక్యం చెప్తుంటే సెల్ ఫోన్లో ఆడుతుంటారు. రే, దేవుడు నీతోను కూడా ఆడుకుంటాడు, జాగ్రత్త సుమ. ఎందుకు బతుకును బజారు పాలు చేసుకుంటావురా నాయన? అయ్యగారు చూస్తాడు, అయ్యగారు చూస్తాడు, అటు చూసినట్టే చూడాలి. ఇక బాత్రూమ్కి వచ్చినట్టు పోతాడు వీడు. ఎందుకు? సెల్ ఫోన్లో మెసేజ్, బయటికి రా రద్దున్న పోతాడా, ఎక్కడ ఉన్నవరా అని ఆడు మెసేజ్ పెడతాడు. వీడు బయటికి వెళ్ళిపోతాడు. ఏం వచ్చినట్టు వీడ పెట్టుకొని వెళ్తాడు. అరే, మనం వేషాలు వేయకుడు దేవుని దగ్గర. మోసపోకుడి, దేవుడు వెక్కరించబడడు. భక్తి అనేది నేను చిన్నప్పటి నుంచి చేశానండి. భక్తి ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. తాగుబోతుల మధ్యలో, వ్యభిచారుల మధ్యలో, దొంగల మధ్యలో, ప్యాకాట ఆడుతున్న వారి మధ్యలో భక్తి చేశాను నేను. అది ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. అరే, మార్నింగ్ షో సినిమా పోదాం రారా అనేవాడు నా ఫ్రెండ్ సండే. నేను అనేవాడిని, ఏయ్ మార్నింగ్ అయితే రాను, ఈవినింగ్ అయితే వస్తా. ఎందుకురా అంటే, చర్చికి వెళ్ళాలరా. ఎక్కడికి? ఎక్కడికి? చర్చి ఏంట్రా బాబు, నువ్వు ఒకటి సోతి భక్తి పెట్టినావా? రారా, టికెట్ కొన్నానరా, లైన్లో నిలబడి నీకోసం బాల్కానీలో మూలకు రారా. రే, 600 అయినా 106 అయినా చర్చికి వెళ్ళింది మాత్రం నేను సినిమాకు. అరే, మంచి సినిమారా చెడు సినిమా కాదురా, మంచిది రాను చెడ్డదానికి రాను, చర్చికి వెళ్ళిన తర్వాతనే వస్తా. పాపం నా పరిస్థితి ఎలా ఉండాలంటే, మా అయ్యగారే నన్ను సెకండ్ షో గొండబోయేవాడు. దేవుడికి స్తోత్రం. అలాంటి వారి మధ్యలో భక్తి చేశాను నేను. ప్రాక్టికల్ ఉంటే వెళ్ళేవాడిని కాదు, స్పెషల్ స్టడీ ఉంటే వెళ్ళేవాడిని కాదు, ఆదివారం ఏది పెట్టినా వెళ్ళేవాడిని కాదు. అది ఇంపార్టెంట్. ఎంత ప్రాముఖ్యమైన పనైనా, పెళ్ళైనా, ఫంక్షన్ అయినా, దేనికి ఆదివారం వెళ్ళేవాడిని కాదు. ఫస్ట్ దేవుడు. మరి నాకెవరు నేర్పించలేదు అప్పుడు. అంటే రక్షణ లేనప్పుడే, రక్షణ నాకు లేదు అప్పటికి, నా మనోనేత్రాలు వెలిగించబడలేదు. ఒక నామకార్థ క్రైస్తవుడిగా ఉండి కూడా భక్తిలో పెరిగిన విధానం. ఆమెన్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చిన్న ప్రాయము నుంచి వరుసలో కూర్చొని, ఇదిగో సంఘ పెద్దలు వాక్యం చెప్తుంటే, స్టూవేడ్ వాక్యం చెప్తుంటే, అయ్యగారు వాక్యం చెప్తుంటే ఎంత శ్రద్ధగా వినేవాణ్ణు. నా చిన్న ప్రాయంలోనే నేను బైబిల్ అంత పెద్దలు చెప్తుంటే నేర్చేసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. గమనించండి, ఒక యవనస్తుడు ఉన్నాడు బైబిల్లో. ఒక యవనస్తుడు పౌలు నిలబడి వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తుంటే టైంకు ముగించలేదు. ఆయన కూడా నాతిరాగానే ప్రసంగాలు చేస్తాడు. ఎప్పుడు మొదలు పెడతాడో, ఎప్పుడు అయిపోతాడో తెలియదు. దేవునికి స్తోత్రం. టైంకు ముగించలేదండి.
విస్తరించి మాట్లాడుచుండగా ఏంటి విస్తరించి మాట్లాడుతున్నాడట. మాట్లాడుతుంటే ఒక యవనస్తుడు ఏం చేశాడంటే కిటికీలో కూర్చున్నాడు, కిటికీలో కూర్చొని ఇంకా వాక్యం మీద మనసు లేదు, సూపే అట్టి సూపే ఇట్లా చూస్తున్నాడు, బయట చూస్తున్నాడు. హల్లెలూయా అన్నప్పుడు మాత్రం హల్లెలూయా అంటున్నాడు, మళ్ళీ చెప్తున్నాడు. వాక్యం వినడం లేదు, కిటికీలో కూర్చున్నాడు, చల్లటి గాలి వస్తుంది, కిటికీలో కూర్చున్నాడు, వాక్యం వినడం లేదు. చెవులు ఉన్నాయి కానీ శివుడు మాదిరిగా ఉన్నాడు, బయటికి చూస్తున్నాడు, వాక్యం వినడం లేదు, అపొస్తలైన పౌలు విస్తరించి మాట్లాడుచుండగా ఆ యవనస్తుడు అకస్మాత్తుగా కిటికీ దగ్గర కూర్చున్నాడు కదా, మంచి చల్లటి గాలికి నిద్ర చేసిందండి. నిద్ర రావడం తూలి మూడు అంతస్తుల మీద నుంచి కింద పడ్డాడా ప్రాణం పైకి పోవడం, చచ్చిపోయాడు. వాక్యం వినడం లేదు, మందిరానికి వచ్చి కూడా వాక్యం వినడం లేదు. మీకు వినగలిగిన చెవులున్నాయి కానీ వినే మనసు లేదు. దేవుని వాక్యాన్ని వినే మనసు ఎవరికైతే ఉండదో వాళ్ళు చెవిటి వారితో సమానము. నీకు చెవులు ఉన్నా నువ్వు చెవిటోడితో సమానము, నువ్వు చెవిటి దానితో సమానం. ఎందుకు నీకు వినే మనసు లేదు? సైతాన్ అంటాడు ఏమింటావే అయ్యగారు మాటలు, అయ్యగారు మాటలు విని ఎవడన్నా బాగుపడ్డాడే, నువ్వేం బాగుపడతావు రే, వాని మాటలు విని ఎవడు బాగుపడ్డట్టు, వాని మాటలు విని వాడెవడో ఎవడో బాగుపడ్డట్టు, అయ్యగారు మాటలు విని ఎవడైనా బాగుపడ్డాడే, ఆయన అట్లానే చెప్తాడే, మనం ఆయన మాటలు వినద్దే, వింటే తెలుసు వినద్దు. వినకుండా చెవులన్నీ కూడా మూసేస్తాడని. అందుకే వినకుండా ఏం చేస్తాడు, మొదట మెల్లగా నిద్రలోకి తీసుకెళ్తాడు. వాక్యం చెప్తున్నా కొద్దీ జోలపాట పాడరే బాలయేసుకు, జోలపాట పాడరే. వాక్యం చెప్తుంటే ఎంత మంచి నిద్ర వస్తుందో అక్కకు అన్నకు, ఎంత నిద్ర వస్తుందా, బా మంచి నిద్ర వస్తుందండి. మీకు నిద్ర రాలేదు ఎప్పుడు? నిజం చెప్పండి, నిజం చెప్పండి. కెమెరా తీసి చూపించమంటారా? అక్కడ వచ్చే వారం క్లిప్పింగ్ చూపిస్తాను అక్కడ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిద్ర మీకేం తెలుసు పాస్టర్ గారు, రాత్రంతా ఓవర్టైం చేసిన, ఓవర్ టైం చేసిన, రాత్రంతా అండుడే, రాత్రంతా తిరుగుడే, రాత్రంతా కష్టమే, రాత్రంతా పనులే, రాత్రంతా అందుకే నిద్ర లేదు. అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు చెప్తుంటే జోలపాట నాకు నిద్ర రాదయ్యా, నువ్వు చెప్తుంటే నేను నిద్ర వస్తుందయ్యా. అబ్బో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సైతాన్ చూసారండి ఎలా చేస్తాడు, నీ కన్నులు మూస్తుందా, తర్వాత నీ చెవులు మూసేస్తుందా, తర్వాత ఒకసారి నిద్రపోయేవారు గట్టిగా లేదు చెప్పండి, ఏరా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు ఆ చెవిటి వాణి చెవులను దేవుడు తెరిచాడు. యవనస్తుడు చెవులు కలిగిన వాడే కానీ వాక్యం వినడం లేదు, అందుకే ఎత్తబడ్డాడు, చనిపోయాడు. నువ్వు వాక్యం వినకపోతే శరీరరీతిగా బ్రతికుంటావు కానీ ఆత్మలో చచ్చిపోతావు, నువ్వు ఆత్మలో చచ్చిపోతావు. వాక్యం వినడం ద్వారా నీలో ఉజ్జీవము కలుగుతుంది. వాక్యం వినడం ద్వారా ఈ వాక్యం ఆది అందు వాక్యం ఉండేను, వాక్యము
ఇది జీవము కలిగిన వాక్యం కదా, అది నీ చెవుల్లో నుంచి ఇదిగో నీ హృదయములోకి వెళ్ళి నీ హృదయములో ఉన్న రక్తము ద్వారా నరములోకి, రక్తనాళాల ద్వారా ఎముకల్లోకి, మాంసములోకి, కీళ్ళలోకి, శరీర భాగములోకి నీ రక్తము ద్వారా ఈ వాక్యము ప్రవేశించి ప్రవహించి నీ శరీరములో ప్రతి అణువు అణువు ఈ వాక్యము ప్రవాహం వలె వెళ్ళి నీ శరీరానికి ఆరోగ్యాన్ని, నీకు ఉజ్జీవాన్ని, నీకు శక్తిని, నీకు విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఈ వాక్యం కలిగిస్తుంది. అందుకే రోమా పత్రికలు రాశాడు, వినుట వల్ల విశ్వాసము కలుగును. చదువుదాం ఆ మాట, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. 10వ అధ్యాయము 17వ వచనం రోమా 10:17 ముగిస్తున్నాను. 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును. కాగా వినుట వల్ల విశ్వాసము కలుగును. చాలు నాతో కలిసండి, కాగా. కాగా వినుట వల్ల, వాక్యం వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది. నీకు విశ్వాసం ఎలా కలుగుతుంది చెప్పు అమ్మా. అయ్యా నీకు దేవుని మీద విశ్వాసం ఎప్పుడు వస్తుంది? వాక్యం వినుట వలన. విశ్వాసం Praise the Lord. వాక్యం వినాలంటే నీ చెవులు తెరవబడాలి, నీ రెక్క విప్పబడాలి, నీ చెవులు తెరవబడాలి. నీ చెవులు మోసుకున్నావు అనుకో నువ్వు తూలి కింద పడతావు, నువ్వు ఆత్మీయకంగా చచ్చిపోతావు. వాక్యం విన్నావనుకో నువ్వు ఆత్మీయకంగా బలం పొందుకుంటావు. ఆమెన్ ఆమెన్. శరీరకంగా బ్రతకడం ముఖ్యం కాదు, ఆత్మీయకంగా మనం బ్రతకడం ముఖ్యము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం విన్నట్లుగా నీ చెవులు తెరిచావా? కొంతమందికి దేవుని వాక్యం వినడానికి చెవులు తెరవరండి. తెరవడు. ఏం తెరస్తాడు? ఏందక్క ఏమో చెప్తావు అక్క? అక్క ఏం లేదు, ఆయంటి సంగతి తెలుసా? ఆయంటి సంగతి తెలుసా? చెప్పక చెప్ప. దురద చెవులు. ఏ చెవులండి దురద? ఆ కొంప సంగతి తెలుసా? ఆ కొంప సంగతి, ఈ కొంప సంగతి. కొంతమందికి దురద దురద అబ్బా దురద. మాకైతేనండి, మా గేటు, ఒక గేట్ ఉంది మాకు కింద. ఆ గేటు బయట ముందే ముందు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఎందుకండి తెలుసుకోవాల్సిన అవసరం మనకేమొచ్చింది? తెలుసుకునేది ఏదో లోకంలో ఉన్నప్పుడే అన్నీ తెలుసుకున్నాం. ఇంకేం కర్మ లోకం గురించి మనకు? ఎవరైనా వచ్చి చెప్తే ఆహా అలానా అంతే. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా హల్లెలూయా. పాపం వాళ్ళకు, మన సోవి నగర్ బ్రదర్ వాళ్ళకు యాక్సిడెంట్ అయిన సంగతే తెలియదు. చెప్తే కదా తెలిసేది మనకు. తర్వాత లేట్గా తెలిసింది. లేట్ ప్రాసెస్ తెలిస్తే కదా మరి ప్రార్థన చేసేది, ఎత్తి పట్టేది. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. తర్వాత తెలిసి అవునా అలానా తెలియదే. ప్రైజ్ ది లార్డ్. పాపం ఇంకొక ఆమె ఇంట్లో గేదె చచ్చిపోయింది. మన దగ్గర బర్రె అంటారు అనుకో. బర్రె చచ్చిపోయిన సంగతి నాకు తెలియదు. అది 30,000 బర్రె అనట. మనుషులు చచ్చిపోయంగా పలకరిస్తారని తెలుసు, కానీ బర్రెలు చచ్చిపోయిన తర్వాత కూడా పలకరియాల సంగతి నాకు తెలియదు. మాకు ఇవి ఎవరు నేర్పించలేదు. ఆ గేదె చచ్చిపోయిన దగ్గర తెలియదు నాకు, నాకేం తెలుసు. అర్థమైందండి. రెండు మూడు నెలల నుంచి మందిరా నాకు ఎందుకు రాలేదంటే గేదె చచ్చిపోయింది నువ్వు రావద్దా. నేను గేదెలకు దేవుని సేవకుని కాదండి. దేవునికి స్తోత్రం. నాకు పని ఇచ్చే, నాకు దేవుడు పని పెట్టాడు. ఆ పని వదిలిపెట్టి కుక్క, ఇంటి కుక్క చచ్చిపోతారా, పిల్లి చచ్చిపోతారా, నేను పాలు వచ్చి పెంచుతున్నా, దానికి జ్వరం వచ్చేది ప్రార్థన చేయడానికి రా.
అవన్నీ మర్చిపోవాలి. పాతవి గతించెను, కొత్తవి అయ్యాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదామా, హల్లెలూయా హల్లెలూయా. మీ మధ్యలో పరిచర్య చేస్తున్న సేవకునికి దేశాన్ని గురించిన భారం ఇచ్చాడు, రాష్ట్రాన్ని గురించిన భారం ఇచ్చాడు, జిల్లాల గురించిన భారం ఇచ్చారు. నశించిపోతున్న ఆత్మల కోసము సువార్తను ప్రకటించే ఒక ఓ భరించలేని ఒక భారం ఇచ్చి ఆ భారముతో పనిచేస్తున్నప్పుడు నీవు ఒక చిన్న పిల్ల మాదిరిగా పిల్లోడి మాదిరిగా ఆలోచించకూడదు. దర్శనాన్ని భారాన్ని గుర్తించగలిగిన విశ్వాసిగా నువ్వు ఉండాలి. ఆమెన్. ఆ భారములో నీవు పాలిభాగస్తుడవు కావాలి, నువ్వు పాలిభాగస్తురాలు కావాలి. నీ హృదయం విశాలపరచబడాలి, నీ ఆలోచనలు విశాలపరచబడాలి, నీ తలంపులు విశాలపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు యూదుల మధ్యలోనే సేవ చేశాడు. యూదులే మొక్కాలి, మనం ఎందుకు మొక్కాలండి? ఆయనను మనం ఎందుకు మొక్కాలండి? మనకెందుకండి ఈ బైబుల్? మనకెందుకండి ఈ సువార్త? మన దగ్గర దాకా ఎందుకు తీసుకొచ్చాడు ఈ బైబుల్? మనని ఎందుకు దేవుడు స్వస్థపరుస్తున్నాడు? మన మధ్యలోకి తోమాను ఎందుకు పంపించాడు? భారం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెబుదామా, ఒక ఆత్మ సంబంధమైన భారం కలిగి జీవించడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. మన యొక్క ఇదిగో చెవులను దేవుడు తెరుచునుగాక. దేవుని వాక్యం విని దేవుని యందు విశ్వాసం ఉంచుదుముగాక. ప్రభు రాకడకు మనము సిద్ధపడుదుముగాక. దురద చెవులు విడిచిపెట్టండి, లోక సంబంధమైన మాటలకు ఈ చెవిని వాడకండి. ఈ చెవులు దేవుని వాక్యానికి ప్రతిష్ఠించబడునుగాక. హల్లెలూయా. కన్నులు తెరవబడాలి, హృదయం తెరవబడాలి, చెవులు తెరవబడాలి. రెక్కలు విప్పబడినట్టుగా మన హృదయపు రెక్కలు, ఇదిగో మన కన్నుల యొక్క రెక్కలు, మన చెవుల యొక్క రెక్కలు విప్పబడి మనం ఆయన దర్శనము చూసి ఆయన స్వరం విని స్వరం విని స్వరం విని ఎవరి చెవులు తెరవబడతాయో, ఏ మధ్య ఆకాశంలో పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వారు ఆయన స్వరం వింటారు. స్వరం వినే వారంగా అలా జీవించడానికి తెరవబడిన హృదయం కలిగిన వారమే, నేత్రములు కలిగిన వారమే, చెవులు కలిగిన వారమే జీవించుటకు దేవుడు మనకు సహాయం చేయునుగాక. హల్లెలూయా. దయచేసి అందరూ పెద్ద మోకాల మీదకి రండి.